ஆகாஷ்வாணி ஆதிலாபாத் வந்த மனச்சு நீண்ட கிசான் வாணி ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యవసంధారులకు అక్కర కచ్చే ఎన్నో తీల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం యూసంలో ఎప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదిలం ఉంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి యూసం ఎట్లా చేయాలనో చెప్పే కార్యక్రమం యవసం ఒకటే కాదు యవసంతో నడిచే పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం మామిడి పూత పిందేయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వ్యవసందారులు టెలిఫోన్లో అడిగే ప్రశ్నలకు అనుమానాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ ప్రీతం జవాబులు చెప్తారు ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నంబర్ ఫోన్ నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్తే సార్ నమస్తే అండి ముందుగా చెప్పండి ఈ మామిడి పూతని పిందెని ఎసుంటెసు అంశాలు ప్రభావితం చేస్తాయి మరి ముఖ్యంగా మామిడి పూత పిందెలు నిలబడటానికి పిందెలు మంచి నాణ్యమైన అధిక బరువు గల పనులు కావడానికి చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి వాటిలో ముఖ్యంగా వాతావరణం అనేది ముఖ్యమైన అంశం అదేవిధంగా ఎరువుల యాజమాన్యం అంటే పోషకాలు నీరు చీడపీడలు తర్వాత వృద్ధి నియంత్రకాలు హార్మోన్లు అంటాం ఇవి ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు మరి ఈ మామిడి పూత వాతావరణం ఉంటే మంచిగా మరి మామిడి అనేది ఉష్ణ మండల పంట అంటే కొద్దిగా వేడి వాతావరణం అనుకూలం పూత దశలో అధిక తేమ వర్షం మరియు మంచు కురవరాదు ఇరవై నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు కాయ పక్వ దశలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు అంటే ముప్పై పైన ముప్పై ఐదు నలభై వరకు కూడా పోవచ్చు అటువంటి ఉష్ణోగ్రతలు చాలా అనుకూలం పూత పిందె దశలో అధిక వర్షాలు కురిసినట్లయితే ఎక్కువ తెగులు రావడానికి ఆస్కారం ఉన్నది మరి ఇప్పుడు మస్తు మామిడి పూత కనిపిస్తున్నది కొంచెం కొంచెం చిన్న చిన్న బఠానీ గింజ అంతా పిందెలు కూడా కనిపిస్తున్నాయి మరి గీయాల మనం ఏ ఎరువులు వేస్తే మంచిగా ఉంటుంది ఎంతెంత వేయాలా ఎప్పుడు వేయాలంటారు మరి ముఖ్యంగా మామిడి పూత పింద దశలో అంటే ముఖ్యంగా మనకు ఫిబ్రవరి మార్చ్ నెలలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క చెట్టుకు కనీసం అంటే మొక్క యొక్క వయసును బట్టి కిలో నుండి ఒక కిలో యూరియా కిలో నుంచి ఒక కిలో మ్యూరట్ ఆఫ్ పొటాష్ అందించడం వల్ల అధిక దిగుబడులు పొందవచ్చు అదేవిధంగా కాయలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ మనకు పదమూడు సున్నా నలభై ఎనిమిది అంటాం అది పది గ్రాములు ఒక నీటినీ కలిపి చొప్పున చెట్టు అంతా తడిసే విధంగా పిచికారి చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంకొకటి సూక్ష్మ పోషకాలు కూడా అందించినట్లయితే మంచి మంచిది ఆస్కారం ఉంది కాబట్టి చెట్టుకు సూక్ష్మ లోపాల నుంచి సవరణించుకోము ఫార్ములా ఫోర్ లేదా ఫార్ములా ఫైవ్ అనేది ఐదు గ్రాములు ఒక లీటర్ ఇంటికి చొప్పున పిచికారి చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫార్ములా ఫోర్ ఫార్ములా ఫైవ్ లభ్యం కాని సందర్భంలో ఐరన్ సల్ఫేట్ అంటాం ఐదు గ్రాములు జింక్ సల్ఫేట్ ఐదు గ్రాములు ఇరవై శాతం బోరాన్ రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పూత దశలో ఒకసారి మరియు కాయలు గోలి సైజులో ఉన్నప్పుడు మరొకసారి పిచికారి చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి శాస్త్రం ఉన్నది అయితే ప్రీతం గారు మరి ఈ పూత పిందె ఉన్నప్పుడు నీటి తడులు ఎట్లెట్లు ఇవ్వాలంటారు మరి కొందరు ఏమంటారు అంటే నీటి తడులు ఇస్తే పూత పిందె రాల్తుంది అంటారు మరి అది ఎంతవరకు నిజం మరి నీళ్ళ తడులు ఇచ్చేటప్పుడు ఎస్ టెస్టును జాగ్రత్తలు తీసుకొని నువ్వు చెప్పు నీటి యాజమాన్య విషయానికి వస్తే మనకు పూతకు రెండు నెలల ముందు అంటే మనకు నవంబర్ నెలలో నీరు కట్టడం ఆపేసేసి చెట్లను నీటి ఎద్దరికి గురి చేయాల్సి ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకు పూతంతా కూడా ఒకేసారి రావడానికి ఆస్కారం ఉంటుంది పూత కూడా త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుంది పూ మొగ్గలు పెరిగి దశలో ఉన్నప్పుడు తేలికపాటి తడినిచ్చినట్లయితే పూత త్వరగా పింద కడుతుంది అదేవిధంగా పిందలు బఠానీ సైజులో లేదా నిమ్మకాయ పరిమాణాలు ఉన్నప్పుడు నీటి తడులు ఇచ్చినట్లయితే కాయ యొక్క పరిమాణం సైజ్ అనేది బాగా పెరుగుతుంది కాయ కోతకు పదహైదు రోజుల ముందు నీరు నిలిపినట్లయితే మనకు కాయ నాణ్యత బాగా పెరుగుతుంది అనేది కూడా మనకు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి పండులో చక్కెర శాతం బాగా పెరుగుతుంది డ్రిప్ పద్ధతిలో నీరు అందించినట్లయితే మొక్క యొక్క వయసును బట్టి రెండు నుంచి నాలుగు డ్రిప్పర్లు లేదా మీటర్లు అంటాం వీటిని ద్వారా నీటి అందించినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది మరి ఇప్పుడు మామిడి పూత పిందే ఉన్నప్పుడు మరి ఎసుంటి పురుగులు వచ్చి నుక్సాన్ చేసే అవకాశం ఉన్నది మరి పురుగులు వచ్చినప్పుడు మనం ఎట్లా గుర్తుపట్టాలా ఎట్లా ఆ పురుగుల్ని తగ్గించుకోవాలంటారు ముఖ్యంగా మామిడి పూత పింద దశలో ప్రధానంగా తేనె మంచు పురుగు అంటాం అది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది మూడు నుంచి ఐదు మిల్లీమీటర్ల పొరుగు ఉంటుంది గోధుమ రంగులో ఉంటుంది తర్వాత టెంక పురుగు అనేది ఉంటుంది ఇది మనకు కంటే కనిపించదు లోపలి మన కాయ లోపలికి పోతుంది కాబట్టి ఈ ప్రధానంగా ఈ రెండు పురుగులు వస్తాయి అవి కాకుండా పండుగ ఉంటుంది తర్వాత పిండి నల్లి అనేది ఉంటుంది అక్కడక్కడ అయితే మరి ఈ తేనె మంచు పురుగు అంటున్నారు కదా ఇది ఈ మామిడి పూతకు గానీ పిందకి కానీ ఏమేమి నుకాన్ చేస్తుంది మరి ఇది వచ్చినట్టు మనకి ఎట్లా గుర్తుపడతారా దీన్ని ఎట్లా తగ్గించుకోవాలంటారు ఈ తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు అనేవి లేత ఆకులు పుష్పగుచ్చాని పువ్వులను మరియు పిందె నుండి రసాన్ని పీల్చి నష్టం చేస్తాయి దీనివలన పూత పిందె వాడిపోతాయి రాలిపోతుంది అదేవిధంగా ఈ పురుగులనేవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తుంది ఈ తీయటి పదార్థం మీద మసిదగులు కారకమైన శీలింధ్రం పెరుగుతుంది దీని వలన ఆకులపై పూత మరియు కాయల మీద మసిమంగు ఏర్పడుతుంది అయితే ఈ పురుగు నివారణకు గాను పది లీటర్ల నీటికి నాలుగు గ్రాముల ఇండాక్సికార్బు కానీ లేదా ఇమ్డాక్లోర్ప్రిడ్ మూడు మిల్లీ లీటర్లు కానీ కలిపి పూత దశలో పూత మొదలయ్యే సమయంలోనే పిచికారీ చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది అదేవిధంగా పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేసినట్లయితే కొంత పొప్పడి రాలి పరపరాగ సంపర్కం జరగడానికి ఆటంకంగా ఏర్పడుతుంటుంది అదేవిధంగా మొక్క దశలో కనిపి కనిపించినట్లయితే ఇమిడాక్లోరోబ్రిడ్ బ్రెడ్ మూడు గ్రాములు పది లీటర్ నీటికి లేదా అసిటామి ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున చేయాల్సి ఉంటుంది అదేవిధంగా థయోమితాక్జం మూడు గ్రాములు పది లీటర్ నీటికి పిచికారు చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది ముఖ్యంగా ఇది పూత దశలో మరియు కాపు సమయంలో సమర్థవంతంగా పనిచేస్తుంది మరి ఈ టెంక పురుగు అన్నారు కదా ఈ మామిడిని ఈ టెంక పురుగు కూడా మామిడిలో వస్తుంది అన్నారు మరి దీన్ని ఎట్లా తగ్గించుకోవాలా ఇదేం నుకాన్ చేస్తుంది ముఖ్యంగా ఈ పురుగులు అనేవి కాయలు గోలి సైజు లో ఉన్నప్పుడు కాయల మీద గుడ్లు పెడుతుంది ఈ గుడ్డ నుండి వెలువడిన లద్దె పురుగులు అనేవి కాయలోనికి చొచ్చుకొని పోయి ప్రవేశిస్తే అక్కడ ఉంటాయి ఆలస్యంగా కోతకు వచ్చేటువంటి నీలం రకం గాని తోతాపురి రకాల్లో ఈ పురుగు ధృతి అధికంగా ఉంటుంది ఈ పురుగు నివారణకు గాను ఫెనిట్రోథియాన్ ఒక మిలి లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిందె కట్టిన తర్వాత ఒకసారి తర్వాత నెల రోజుల తర్వాత మరొకసారి పిచికారు చేసి నివారించుకోవచ్చు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక రైతన్న లైన్ లో ఉన్నారు మీరు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బోరిగామ గ్రామం నుంచి నమస్తే మీ పేరు చెప్పుండ్రీ మీ సమస్య చెప్పుండ్రింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఊత వస్తుంది సార్ అంటే ఇయర్స్ సార్ మా చెట్లు పెట్టి ఓకే అంటే అందరి పంటగా అందులో మొక్కజొన్న గానీ చిన్న చిన్న పంటలు పెట్టినాం సార్ అంటే జనరల్ గా ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మనం చేస్తాం బట్ సెవెన్ ఇయర్స్ తర్వాత అంటే కొంచెం షేడ్ ఎఫెక్ట్ ఉంటుంది అండి మొక్కజొన్న కొంచెం షేడ్ అయితే చెప్పండి దానికి వాటర్ పెడతాం కదా సార్ మొక్కజొన్నకి ఈ పూత పిందేశంలో వాటర్ కడుతున్నాం సార్ నేను యాక్చువల్ గా మనకు నవంబర్ డిసెంబర్ టూ మంత్స్ మనం ఇరిగేషన్ ఇవ్వకూడదు యాక్చువల్ గా మనకు అంటే దానికి యాక్చువల్ గా ఏమైతుంది పూత ఆలస్యం అయిపోతుంది వాటర్ ఇచ్చే కొద్దిగా ఏమైతే అంటే పూత ఆలస్యం అవుతుంది మనకు ఆ పూత ఆల్రెడీ వచ్చింది ఓకే రైట్ ఆ మాక్సిమం నైన్టీ పర్సెంట్ చెట్లను పూత వచ్చినాయి వెరీ గుడ్ వాతావరణం బాగుంది ఈసారి రైట్ అది కాకుండా ఏంటంటే సార్ ఇప్పుడు మేము వాటర్ పెడుతున్నాం కదా చెప్పండి ఏం ఇప్పుడు పెట్టవచ్చు పెట్టాల్సిందే ఇప్పుడు పూత దశలో పెట్టాలి ప్రాబ్లమ్ అయితే ఇట్లా బ్లాక్ గా అవడం పూత రాలిపోవడం అంటే పూత వాతావరణ పరిస్థితులు బట్టే ఒక్కోసారి వస్తాయి అండి యాక్చువల్ గా దానికి ఇందాక చెప్పినట్టు మాకు పూత దశలో మూడు కారణాల వల్ల మనకు నల్లగా పడుతుంది ఒకటి మనకు మామిడి రెండు రకాల పువ్వులు ఉంటాయండి మొగ పుష్పాలు ఉంటాయి ద్విలింగ పుష్పాలు ఉంటాయి ఈ మొగ పుష్పాలు ఒక నాలుగు రోజుల తర్వాత నల్లబడతాయి రాలిపోతాయి తర్వాత దానివల్ల పెద్ద సమస్య ఏం లేదు మనకు ద్విలింగ పుష్పాలే మనకు పిందగడుతుంది కాయలు కాబట్టి మనకు ఆ సమస్య అవసరం లేదు కాబట్టి ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ తేనె మంచి పురుగు అనేది ఉంటుంది ఈ తేనె మంచి పురుగు కనుక ఆశించినా కూడా ఒక్కొక్కసారి మనకు పుష్పగుచ్చం పువ్వులు నల్లబడతాయి కాబట్టి దానికి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటే మనకు రసాయనక పురుగు మందులు ఉన్నాయి ఇందాక చెప్పినట్లు మనకు ఇమిడాక్లోరోప్రిడ్ కానీ థయోమిథాక్సమ్ కానీ అస్టామిప్రేట్ గానీ స్ప్రే చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొక మూడోటి ఏంటంటే మనకు బూడి తెగులు వచ్చినప్పుడు కూడా మనకు ఈ సమస్య వస్తుంది ఈ బూడి తెగులు అనేది ఎప్పుడు వస్తుంది అంటే చల్లని వాతావరణం రాత్రిపూట ఉండి పగటి టైంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ బూడి తెగులు వస్తుంది ఈ బూడి తెగులు వచ్చినప్పుడు కూడా మనకు పుష్పగుచ్చము పువ్వులు నల్లబడడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి కూడా మనకు తెగులు మందులు ఉన్నాయి మైక్లో బుటానియల్ కానీ లేదా హెగ్జాకొనోజోల్ గానీ స్ప్రే చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చండి ఫోన్ చేసినందుకు ఇప్పుడు మరొక శ్రోత లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హలో సార్ నమస్తే సార్ మీ పేరు చెప్పి మీ ఊరి పేరు చెప్పి మీ సమస్య సార్ నా పేరు గోవింద్ బేళ స చెప్పండి గోవింద్ గారు సార్ ఇప్పుడు కొత్తగా ఒక ఎకరం మామిడి నాటాలనుకుంటున్నా ఏ రకం విత్త ఇది అయితే బాగుంటది జనరల్ అంటే మార్కెట్ అంటే మనకు యాక్చువల్గా ఏంటంటే మనకు బంగినపల్లి అని అయితే బాగానే ఉన్నది అది కాకుండా కూడా చాలా అంటే మనం ఎక్కడ అమ్ముకోవాలనుకుంటున్నాం మార్కెట్ బట్టి ఇప్పుడు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది సో రకాలు జనరల్ గా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది మంచి అంటే అన్ని కూడా ఆల్మోస్ట్ మనకు చాలా రకాలు ఉన్నాయి రసాలు రసాలు ఉన్నాయి తర్వాత కోత పండ్లు ఉన్నాయి సో మీరు మార్కెట్ దృష్టిలో పెట్టుకోండి అంటే మీకు మార్కెట్ స్టడీ చేసేసి ఎక్కడ అనుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లానా నిర్మల లేకపోతే హైదరాబాద్ పంపించాలనుకుంటున్నారా లేకపోతే నాగూర్ పంపించాలనుకుంటున్నారా సో దాన్ని బట్టి రకం అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది జనరల్గా అయితే మనకు మామిడి అన్ని రకాలు వస్తాయండి మన దగ్గర మామిడి సాగుకి అనుకూలమైన వాతావరణం మనకు ఆదిలాబాద్లో ఉన్నది ఓకేనండి మీరు ఈ కార్యక్రమం చివరిలో ఫోన్ నెంబర్ కూడా చెప్తాం సార్ది మీరు ప్రశాంతంగా సార్తోని కూడా మాట్లాడచ్చు రకాలను ఎంపిక చేసుకోవచ్చు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మరొక శ్రోత లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం మరొక రైతన్న నమస్తే అండి హలో నమస్తే మీ పేరు మీ ఊరు పేరు మీ సమస్య చెప్పండి హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి నేను అనంతపురం జిల్లా కృష్ణారెడ్డి పోలే మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి మామిడి కాయ సైజు పెరిగేకి మీ ప్రశ్న నాకు అర్థమైందండి ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఈ కాయ పింద సైజు నుంచి ఆరు నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు నుంచి నీళ్లు బాగా పెట్టాల్సి ఉండదు అండి తర్వాత ఇంకొకటి మనకి ఇందాక చెప్పినట్లే ఎరుల యాజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు కనీసం ఒక చెట్టుకి అరకిలో నుంచి ఒక కిలో మనకు మొక్క యొక్క వయసుని బట్టి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పది సంవత్సరాల బట్టి కిలో నుంచి కిలో యూరియా తర్వాత కిలో నుంచి ఒక కిలో మిరట్ ఆఫ్ పొటాష్ కూడా వేసుకున్నట్లయితే కొద్దిగా శాక్య పరిధిలో బాగా ఉంటుంది ఆహార ఉత్పత్తి బాగా జరుగుతుంది నిల్వ చేసుకోవడానికి ఆస్కారం ఉంటది మన చెట్టు బెరడ్ ఉంటుంది కదా సార్ బెరడ్ లో మామూలుగా ఇంకొక నెల పోయిన తర్వాత చిన్న చిన్న పురుగులు వస్తాయి సార్ జనరల్ గా ఏంటంటే ఆ తేనె మంచి పురుగు యొక్క గుడ్లు కూడా బెరడ్ కింద పెడతాదండి ఆ దాని నుంచి సన్నని పురుగు వస్తుంది అది మనకు దాని తేనె మంచి పురుగు అంటాం హాపర్ అంటాం దానికి ఇందాక మనకి చెప్పినట్లు అంతర్వాహర కీటకనాశకాలు ఉన్నాయి మనకు అవన్నీ కూడా ఇండాక్లోరోప్రిడ్ కానీ ఆసిటామిప్రిడ్ గానీ మంచి కాయ కండబడిన తర్వాత చిన్నగా చీడ మాదిరి కారు సార్ ద్రవ మాది అదే ఇందాక చెప్పినట్లు తేనె వంటి జిగురు పదార్థం కారుతుందండి దానికి మన మస్తి కూడా వస్తుంది

ఇంతకుముందు మందు పేరు చెప్పారు ఏమది తినే మంచి పురుక అండి ఇమిడాక్లోరో పిరిడ్ అండి మూడు ఎంఎల్ ఒక లీటర్ నీటి పది లీటర్ నీటికి లేదా అసిటామి పిరిడ్ రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి ఇంటాక్సిక్ కార్బ్ అంటాం ఇంటాక్సిక్ అనేది సో ఏదైనా సరే స్ప్రే చేసినా కంట్రోల్ సరిపోతుంది అండి మేము మామూలుగా ఇంతకుండా ఫైవ్ పేరు వాడేవాళ్ళము ధాన్యంగా స్పీడ్ బాగుంటే అంటే ట్రాక్టర్ కి ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక కి ఐదు వందల లీటర్లు పంపిస్తారు అది దాంట్లో అంత లేదు రెండు వందల యాభై లీటర్లకి ఒకేసారి కలుపుకొని ఇచ్ఛార్ చేస్తాం సార్ ఫ్రెడ్ ప్యాకెట్ ఓకే ఓకే ఆ విధంగా ఎల్లు చేసుకోవాలి సార్ రెండు వందల యాభై లీటర్లు అదే ఇప్పుడు పది లీటర్లకి మూడు ఎంఎల్ అన్నారు కదండి రెండొందల యాభై లీటర్ అంటే డెబ్భై ఐదు ఎంఎల్ డెబ్భై ఎంఎల్ ఓకే అండి ఓకే సార్ మంచిదండి ధన్యవాదాలు సార్ మస్తు మంది వ్యవసాయదారులు ఫోన్ చేసి తమ అనుమానాలని నివృత్తి చేసుకున్నారు అయితే ప్రీతం గారు మరి ఇంకా మస్తు విషయాలు ముచ్చట్లు మాట్లాడుకునేట్టు ఉన్నాయి మరి మనం ఇక యాళ్ళ లేక ఈ కార్యక్రమాన్ని ఇడికే ఆపేస్తున్నాం అయితే ఓళ్ళన్న ఈ కార్యక్రమం ఇన్నోళ్ళు ఇంకా తెలుసుకోవాలనుకుని మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు సున్నా సున్నా మూడు సున్నా ఇది డాక్టర్ ఆర్ ప్రీతం గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం రాసుకుంటే కూడా మీరు మీకు ఏమన్నా ఉద్యాన పంటల్లో ముఖ్యంగా ఈ మామిడిలో కానీ ఇంకా ఉద్యాన పంటల్లో మీకు ఏమనుమానాలు ఉన్నా ఫోన్ చేసి సార్ని అడిగి తెలుసుకోవచ్చు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు సున్నా సున్నా మూడు సున్నా ఈ నంబర్ కు ఫోన్ చేసినట్లయితే వారు పూర్తి వివరాలు తెలియజేస్తారు చాలా మంచిదండి డాక్టర్ ప్రీతం గారు మా కిసాన్ వాణి కార్యక్రమాల ఈ ఫోన్ ఇన్ కార్యక్రమాలకు వచ్చి మామిడి పూత పిందెయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసందారులు ఫోన్లు అడిగిన ప్రశ్నలకు మంచిగా జవాబులు చెప్పినారు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి